ఈ కర్కాటక రాశి చెందినటువంటి పునరుసు నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్యల్ని చాలా దగ్గరగా పొందుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరి పనులు లాభదాయకంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో తేలికపాటి పనులు కూడా పూర్తి కాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తరచుగా మీరు కలహించే తత్వం మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరితోనూ కూడా మతిస్థిమితం లేకుండా ప్రవర్తించి మాట్లాడే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే కలహించే తత్వం ఉన్న మనుషులు కూడా మీతో పాటు ఎక్కువ సంచారం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఇతరుల వ్యవహారాలు తలదూర్చొద్దని చెప్పేసి పునరుసు నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. పుష్యమే నక్షత్రం వారికి ఈ సంవత్సరం మరి అన్ని కార్యక్రమాల్లోనూ అకాలంలో పూర్తయ్యే అవకాశం వస్తుంది. అలాగే పూర్తయ్యే యోగం కూడా పక్కనే నడుస్తూ ఉంటుంది. డబ్బు బాగా ఖర్చు పెట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో పనులు పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. వాత సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి పుష్యమే నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం ఇబ్బందులు ఎక్కువగా పడే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి మానసికంగా ఒత్తిడి పెరిగి బాగా పెరుగుతుంది. అయినా ఏ పని కూడా వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలుగానే భావిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క పునరుసు నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విద్యార్థులు విదేశాలు వెళ్ళే వారికి కాలం అనుకూలంగా ఉంది. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్ తేలిగ్గా పూర్తవ్వదు. వ్యాపారం పెంపుదలకు మరియు నూతన వ్యాపారాలు ప్రయత్నించడానికి గాను ప్రస్తుతం కాలం అంతా కూడా ఇబ్బందికరంగానే చెప్పాలి. పుణ్య ఫలితాలు శుభకార్యాలు ఇవన్నీ కూడా కొంచెం ఈ సంవత్సరం శ్రమతో కూడుకుని పూర్తయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా మీరు చేసిన ప్రయత్నాలన్నింటికి కూడా ఆనగట్ట కట్టినట్టుగా మరి ఈ ఒక వ్యవహారాలని కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి స్త్రీలు ప్రధానంగా అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తరచుగా నవగ్రహం చేయించుకోవడం మంచిది. అలాగే ప్రాతకాలంలో శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది. మరి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం ద్వారా శివాలయంలో మీకు కొంత మానసికమైనటువంటి ఉపశమనం లభించే అవకాశం వస్తుంది.